హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీస్ అండ్ ఐటీ స్మార్ట్ థాట్స్. ఈరోజు నేను పక్షుల కోసం ఒక గూడు చేయాలి మనం మన గార్డెన్లో పెట్టడానికి అని చెప్పాను కదా, అది ఈరోజు చేస్తున్నాము. మేము కొబ్బరి పొట్టుతో చేస్తున్నాము. సో మా ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరూ కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. సో ఆ కొబ్బరి పీచుని మొత్తం ఈ విధంగా పిల్లలు చేస్తున్నట్టు ఈ విధంగా చీల్చుకోవాలి, చిన్న చిన్నగా దారాలుగా. ఇలా చేసుకున్న తర్వాత మనం స్ప్రైట్ బాటిల్కి దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల దాని లుక్ అనేది సేమ్ పక్షి గూడు బయట చెట్లకు ఎలా చేసుకుంటుందో ఆ విధంగా ఉంటుంది. సో అక్కడ కొబ్బరి పీచు ఆ విధంగా చేసుకున్న తర్వాత స్ప్రైట్ బాటిల్కి పక్షి లోపలికి దూరడానికి కావాల్సినంత సైజ్ ఒక మార్క్ గీసుకొని కట్ చేసుకోవాలి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా బాటిల్కి చుట్టూరా మనం కొబ్బరి పీచును ఈ విధంగా పెట్టుకుంటూ దారం చుట్టేయాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్ చుడుతున్నా, మీకు ఒకవేళ కష్టం అనిపిస్తే గమ్ తోటి అతికించిన తర్వాత పెట్టుకోవచ్చు. సో ఇలా బాటిల్ మొత్తం కొబ్బరి పీచును పెట్టేసి అతికించి, అతికించట్లేదు మామూలుగానే పెడుతున్నాను. ఈ విధంగా సెట్ చేసుకొని మనం కట్ చేసిన భాగం క్లోజ్ అవ్వకుండా జాగ్రత్త పాటిస్తూ ఈ విధంగా దారాన్ని చుట్టుకోవాలి. దారం కూడా సేమ్ కలర్ తీసుకున్నాను, చూడడానికి సేమ్ పక్షి గూడులాగా అనిపిస్తుందని. సో ఈ విధంగా ఆ పీచు ఊడిపోకుండా మొత్తం చుట్టుకోవాలి. ఇంకో రౌండ్ కూడా గట్టిగా పీచు ఊడిపోకుండా ఇంకోసారి కూడా ఇలా ఈ విధంగా చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత మధ్యలో మనం కట్ చేసిన భాగంలో దారం కనుక ఒకవేళ వస్తే దాన్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ పక్షి కనుక లోపలికి పోతే దానికి ఆ దారం అనేది చుట్టుకుంటుంది. సో ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న వాటిని నేను ఇప్పుడు కట్ చేస్తాను. సో ఈ విధంగా మనకి బర్డ్ నెస్ట్ అనేది రెడీ అయిపోతుంది. కొంచెం క్రియేటివిటీగా ఆలోచిస్తే మనకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. సో ఈ విధంగా బాటిల్ అయితే బర్డ్ నెస్ట్ లాగా అయిపోయింది. ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న వాటి అన్నింటినీ కట్ చేసుకోవాలి. చూడడానికి లుక్ అనేది కొంచెం మంచిగా అనిపిస్తుంది. లోపల పెట్టడానికి ఇంకొంచెం కొబ్బరి పూసి తీసుకొని ఈ విధంగా నెస్ట్ లాగా చేస్తున్నాను. ఈ విధంగా కొంచెం దగ్గర దగ్గర కంటే అది మంచి అయిపోతుంది. దాన్ని ఇప్పుడు బాటిల్లో లోపల పెట్టేస్తున్నా. సో ఒకవేళ బర్డ్ వస్తే కనుక దానికి కూర్చోవడానికి లోపల మంచిగా ఉంటుంది మెత్తగా. ఇప్పుడు బాటిల్ని మనం గార్డెన్లో హ్యాంగింగ్ చేసుకోవడానికి అరేంజ్మెంట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మూతని తీసుకొని దానికి హోల్ చేసి దాంట్లో నుంచి ఒక రెండు జతల దారాన్ని లోపలికి దూర్చేసి లోపలికి ఒక ముడి వేసుకోవాలి. ఆ దారం అనేది బయటికి రాకుండా ఉంటుంది. అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని మొత్తం లోపలికి దూర్చేసి ఈ విధంగా మూత పెట్టేసుకోవాలి. మూతని టైట్గా బిగించిన తర్వాత మనకి బాటిల్ హ్యాంగింగ్ చేసుకోవడానికి రెడీ అయిపోతుంది. సో మనం ఇష్టం ఉన్న దగ్గర హ్యాంగింగ్ చేసుకోవచ్చు. పక్షులు ఎక్కడైతే ఎక్కువగా వస్తాయో అక్కడ హ్యాంగింగ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం గార్డెన్లో ఒక 4-5 బాటిల్స్ తోటి తయారు చేసుకుంటే మంచి పక్షులు వచ్చేసి దాంట్లో కూర్చుంటాయి, మన గార్డెన్ మంచిగా అనిపిస్తుంది. పక్షులకు కూడా ఒక ప్లేస్ అనేది గార్డెన్లో ఏర్పడుతుంది మనం ఇలా చేయడం వల్ల. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.